అసలు విషయం కథ. వెంకట్తో తన పెళ్లి చెయ్యాలి అంటున్నారని తెలిసి అఖిల ఫీలింగ్లో పడింది. నా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ ఫారిన్లో ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఫారిన్వే, వాళ్ళు కట్టుకునే డ్రెస్సులు సైతం ఫారిన్వే, మా ఫ్రెండ్కు నా పెళ్లి విషయం ఎలా చెప్పాలి అని మదన పడింది. వెంకట్ ఇంటర్ వరకే చదువుకున్నాడు, పల్లెలోనే ఉంటూ తన భూమి సాగు చేసుకుంటున్నాడు. ఆలోచించి ఎందుకైనా మంచిదని ముందుగానే చెప్పాలని నిర్ణయించుకుంది. ఫ్రెండ్స్కు పెళ్లి విషయం చెప్పగానే యు ఆర్ రియల్లీ గ్రేట్ అన్నారు. ప్లీజ్ నన్ను షేమ్ చేయకుండా విషయం చెప్పానంతే. నేనిప్పుడే పెళ్లి చేసుకున్నానా? లేదు అఖిల, ఫారెన్లో పనిచేస్తున్నారని మేము పెళ్లి చేసుకున్నాం. అసలు విషయం తెలిసాక సిగ్గుతో ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. వాళ్ళు చేసేది అక్కడ మున్సిపాలిటీ పని, అది ఇతర దేశంలో. వాళ్ళు ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో, కానీ వెంకట్ తన పుట్టినూరు, తన భూమి, వ్యవసాయం చేసుకుంటూ యజమానిలాగా నిర్భయంగా బ్రతుకుతూ మంచి చెడులకు అండగా ఉంటున్నాడు. అఖిల అసలు నిజం తెలుసుకుని వెంకట్నే పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.